సాంస్కృతిక సాహిత్య కళారంగాలకు వేదికగా బాసిలిన విజయనగరం జిల్లాకు చారిత్రక ప్రాధాన్యత ఎంతో ఉంది. విద్యల నగరంగా విరాచిల్లుతూ ఎందరో ఉద్దండులను అందించింది. ఇంతటి ఘన చరిత్ర కలిగిన జిల్లాలో ఓటర్ల తీర్పు విభిన్నంగానే ఉంటుంది. సార్వత్రిక ఎన్నికల వేళ విజయనగరం పార్లమెంటు స్థానంలో ప్రముఖ పార్టీల నుంచి బరిలో నిలుస్తున్న అభ్యర్థులు, వారి ప్రచారాల తీరు, ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వాటి అమలు తీరు అంశాలపై సమగ్ర విశ్లేషణ చూద్దాం. విజయనగరం పార్లమెంటు పరిధిలో విజయనగరం, నెల్లిమర్ల, గజపతి నగరం, బొబ్బిలి, రాజాం, చీపురుపల్లి, ఎచ్చెర్ల నియోజకవర్గాలు ఉన్నాయి. జిల్లాలో ఓటర్ల సంఖ్య 13,57,492. పురుష ఓటర్లు 7,50,120 మంది కాగా, మహిళా ఓటర్లు 7,58,388 మంది, ట్రాన్స్జెండర్స్ 59 మంది. మొత్తం ఓటర్లలో యువతే అధికం. ఎన్డీఏ కూటమి తరపున కలిసెట్టి అప్పలనాయుడు ఎంపీ బరిలో నిలిచారు. శ్రీకాకుళం జిల్లా వరాహ నరసింహపురానికి చెందిన ఈయన తెలుగుదేశంలో సామాన్య కార్యకర్త నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని ప్రజాదరణ పొందారు. వైకాపా నుంచి బెల్లాన చంద్రశేఖర్ తలపడుతున్నారు. 2019లో వైకాపా నుంచి పోటీ చేసి తెలుగుదేశం అభ్యర్థి అశోక్ గజపతిరాజుపై బెల్లాన విజయం సాధించారు. వైకాపా అధిష్టానం మరోసారి ఈయనకే ఎంపీ టికెట్ కట్టబెట్టింది. కాంగ్రెస్ అభ్యర్థిగా బొబ్బిలి శ్రీను అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రజలైతే 5 సంవత్సరాలు ఏ కష్టాలతో అనుభవించామో ఆ కష్టాలకి సమరగతం పడాలి, దాన్ని పాత్ర వేయాలని చెప్పేసి ఈరోజు వారందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం, ఈ రాష్ట్రం పరిపూర్ణంగా ఉండాలి, పవన్ కళ్యాణ్ గారి త్యాగానికి మేము ముందుండాలని ప్రజలు ముందుకు రావడం అనేది శుభపరిణామం. గతంలో జిల్లాలోని 9 అసెంబ్లీలు గెలుచుకున్నాం, 3 పార్లమెంట్లు గెలుచుకున్నాం. ఈరోజు మన్యం జిల్లా ఇక్కడ కానీ 2 జిల్లాల్లో కూడా మొత్తం శాసనసభ్యులను, పార్లమెంట్ సభ్యులు, 3 పార్లమెంట్ సభ్యులు కూడా తప్పకుండా గెలుస్తామని చెప్పి తెలియజేస్తాను. పార్లమెంటు పరిధిలో జిల్లా కేంద్రం విజయనగరం ఎంతో కీలకం. ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం తరపున కేంద్ర మాజీ మంత్రి, పూసపాటి అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి విజయలక్ష్మి గజపతిరాజు బరిలో నిలిచారు. 2019లో ఓటమి పాలైన తాజా ఎన్నికల్లో మరోసారి గత ప్రత్యర్థి కోలగట్ల వీరభద్రస్వామితోనే తలపడుతున్నారు. కోలగట్లకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. 2019లో వైకాపా తరపున గెలిచి ఉపసభాపతిగా కొనసాగుతున్నారు. విజయనగరం ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ తరపున శంకర సతీష్ పోటీలో ఉన్నారు. బొబ్బిలి నియోజకవర్గ కూటమి అభ్యర్థి బేబీ నాయనది వెలమ సామాజిక వర్గం. 2014లో వైకాపా తరపున ఎంపీగా పోటీ చేసి అశోక్ గజపతిరాజు చేతిలో ఓటమి పాలయ్యారు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2016లో తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం కూటమి తరపున బరిలోకి దిగారు. వైకాపా నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్నప్పలనాయుడు మళ్లీ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ తరపున మరిపి వినయ్ కుమార్ తలపడుతున్నారు. గజపతి నగరం నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా కొండపల్లి శ్రీనివాసు బరిలో నిలిచారు. దివంగత ఎంపీ కొండపల్లి పైడితల్లి నాయుడు మనవడు. ఆయన కుటుంబం నుంచి 3వ తరం నేతగా శ్రీనివాసు రాజుకీ అరంగేట్రం చేశారు. ఈ స్థానానికి వైకాపా సిట్టింగ్ ఎమ్మెల్యే బొత్స అప్పల్ నర్సయ్య బరిలోకి దిగారు. 4వ సారి ఈ స్థానం నుంచే టికెట్ దక్కించుకున్నారు. ఏపీసీసీ శిక్షణ సెల్ డైరెక్టర్గా పనిచేసిన డోలా శ్రీనివాసు కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్నారు. రాజాం నియోజకవర్గ కూటమి అభ్యర్థి కొండ్రు మురళీమోహన్ 2014-2019లో ఇదే స్థానం నుంచి తెలుగుదేశం తరపున పోటీ చేసి వైకాపా అభ్యర్థి కంబాల జోగుల చేతిలో ఓటమి పాలయ్యారు. రాజాం నుంచే 3వ సారి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచారు. మాజీ ఎమ్మెల్యే తలే భద్రయ్య కుమారుడు డాక్టర్ తలే రాజేష్ కు వైకాపా టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ తరపున కంబాల రాజవర్ధన్ పోటీలో ఉన్నారు. ఈయన 2019 నుంచి పార్టీలో అనేక పదవులు నిర్వహించారు. నెల్లిమర్ల నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా జనసేనకు చెందిన లోకం నాగమాధవి బరిలో నిలిచారు. మిరాకిల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వీళ్లదే. 2014లో జనసేన తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయినా వెనక్కి తగ్గకుండా 2వ సారి ఇదే స్థానం నుంచి బరిలో నిలుస్తున్నారు. నెల్లిమర్ల నియోజకవర్గ వైకాపా అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు మరోసారి బరిలోకి దిగారు. కాంగ్రెస్ తరపున సరగడ రమేష్ కుమార్ తలపడుతున్నారు. చీపురుపల్లి నియోజకవర్గం ఎంతో ముఖ్యమైనది. చీపురుపల్లి నుంచి కూటమి అభ్యర్థిగా కిమిడి కళా వెంకట్రావు బరిలో నిలిచారు. ఈయన 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. పురపాలక శాఖ హోంమంత్రిగానూ సేవలందించారు. ఈయనకు పోటీగా బొత్స సత్యనారాయణ బరిలో ఉన్నారు. వైఎస్ఆర్, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లో 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. పీసీసీ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్న జమ్ము ఆదినారాయణ కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గం కూటమి అభ్యర్థిగా భాజపాకు చెందిన నడికుడి ఈశ్వరరావు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు.
గతంలో కొంతకాలం తెలుగుదేశంలో ఉన్నారు. అనంతరం భాజపాలో చేరారు. సిట్టింగ్ ఎమ్మెల్యే గొర్రె కిరణ్ కుమార్ కు వైకాపా అధిష్టానం మూడోసారి అవకాశమిచ్చింది. కాంగ్రెస్ తరఫున మల్లేశ్వరరావు బరిలో నిలిచారు. కూటమి అభ్యర్థులు ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. మూడు పార్టీల కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ వైకాపా అరాచకాలు, అవినీతి అక్రమాలను ఎండగడుతూ ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. సూపర్ సిక్స్ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తూ ఓటర్ల మద్దతు కూడగడుతున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వరుస పర్యటనలు పార్టీ శ్రేణుల్లో మరింత జోష్ నింపుతున్నాయి. నియోజకవర్గంలో సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారు గెలిచినప్పటి నుంచి ఓన్లీ షో వర్క్ చేస్తున్నారు. అక్కడ ఒక లైట్ వేసి, ఇక్కడ ఒక బొమ్మ వేసి నేను చేసేసాను అని చెప్పుకుంటా ఉన్నారు. కానీ వాటర్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, ముషిడిపల్లి కానివ్వండి, అలాగే రివర్ లింకింగ్ వాటర్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, అన్ని తెలుగుదేశం హయాంలోనే జరిగింది. విజీ స్టేడియంని చేశారు, క్రీడా స్కూల్ కూడా అక్కడ పెట్టడం జరిగింది. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక అది మూసేశారు. గజపతినారు నియోజకవర్గంలో సైకిల్ జోరు చాలా స్పీడ్గా ఉందనేది ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నాను. విశేషమైన ఆదరణ ప్రజల్లో ఉంది. ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ మీద వ్యతిరేకత అనేది బాగా కనిపిస్తూ ఈరోజు ఎంతోమంది కుటుంబాలు ఉమ్మడి ప్రభుత్వాన్ని బలపరిచే విధంగా జాయినింగ్ జరుగుతున్నాయి. రాక్షస పాలన అంతం చెందాలి, రామరాజ్యం మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో రావాలంటే అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సారథ్యంలోనే సాధ్యమని ఈరోజు ప్రజలందరూ నమ్ముతున్నారు. మంచినీరు కావాలి, ఉద్యోగాలు కావాలి, డ్రైనేజ్ సిస్టమ్ కావాలి. కాబట్టి ఖచ్చితంగా మీకు అవకాశం ఇస్తాం, మీతోనే ఉంటాం అని ప్రజలు చెప్తున్నారు. నేనైతే ప్రజలకు ఒకటే చెప్తున్నాను, మీ ఇంటి ఆడబిడ్డగా ఆదరించండి, సేవకురాలుగా మేము ముందుంటాను. వైకాపా హయాంలోని ఏ ఒక్క అభివృద్ది జరగలేదనేది ప్రజల అభిప్రాయం. ఐదేళ్ల పాటు బెల్లాన ఎంపీగా కొనసాగినా సమస్యలను పరిష్కరించలేదు. చీపురుపల్లి వైకాపా అభ్యర్థి బొత్స సత్యనారాయణ రాజకీయంగా తలపండిన వ్యక్తి అయినప్పటికీ కూటమి అభ్యర్థి కిమిడి కళా వెంకట్రావు సమవుజ్జీగా నిలుస్తున్నారు. బొబ్బిలి, నెల్లిమర్ల, గజపతినగరం వైకాపా అభ్యర్థులపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. విజయనగరం వైకాపా అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి రూటే సెపరేటు. భూదందాలతో పాటు రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో ఆరితేరిపోయారు. ఎచ్చెర్ల నియోజకవర్గం అభ్యర్థి గొర్రె కిరణ్ కుమార్ అక్రమాలతో పాటు హత్య రాజకీయాల్లోనూ ఆరితేరారు. ఇవన్నీ కలగలిపి వైకాపా పార్టీకి ఎదురుగాలి వీస్తోంది.